వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై రివ్యూ నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. క్యాంప్ ఆఫీసులో జరుగుతున్న సమావేశానికి వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు సీఎస్ హాజరయ్యారు. పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మొక్కల సాగుపై నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మొక్కలు వేశారు, వాటికి ఎంత ధర వచ్చింది వంటి వివరాలను సమావేశానికి తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దేశంలో మొక్కల మార్కెట్ పరిస్థితి ఏంటనే దానిపై అధికారులతో డిస్కస్ చేస్తున్నారు. సీఎం రివ్యూకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సీఎం రివ్యూ డీటెయిల్స్ ఏంటి? కొద్ది సేపటి క్రితమే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మార్క్ఫెడ్ అధికారులు, వ్యవసాయ సంబంధించిన కమిషనర్, ముఖ్య అధికారులంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా యాసంగిలో పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో వర్షాకాలానికి సంబంధించిన పంటలన్నింటినీ కూడా, పండిన పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతోపాటుగా యాసంగిలో ఏ పంటలు వేయాలనే దాని మీద కూడా, నియంత్రిత పంటల సాగు విధానంపై కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు సాగు చేసే రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మేము పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముట్టడి కానీ ఆయా గ్రామాలకు సంబంధించినంతా కూడా రహదారుల దిగ్బంధం చేసి ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నారు. దానికి ప్రభుత్వం దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మార్క్ఫెడ్ ఏదైతే మార్క్ఫెడ్ అధికారులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొక్కల సాగు ఈ వానాకాలం పంటలకు సంబంధించి ఎంత మేరకు సాగు చేశారనే దాని మీద కూడా మార్క్ఫెడ్ల అధికారులను ఎంత మేరకు సాగు చేశారు, ఎన్ని క్వింటాల పంటలు పండిందని చెప్పేసి దాని మీద పూర్తి వివరాలతో సీఎం కేసీఆర్ రావాలని చెప్పేసి అధికారులకు సూచించారు. దాంట్లో భాగంగానే దాదాపు 400,000 ఎకరాలకు పైగా ఈ వర్షాకాలానికి సంబంధించి, వానాకాలం పంటలకు సంబంధించి 400,000 ఎకరాలలో మొక్కలు సాగు చేసినట్లుగా అధికారులు సీఎం కేసీఆర్కు తన రిపోర్ట్ను, వారి దగ్గర ఉన్న రిపోర్ట్ను ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ యాసంగి పంటలకు సంబంధించి, వర్షాకాల పంటలకు సంబంధించి ఇప్పటికీ గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా దాదాపుగా 1,36,00,000 ఎకరాలకు పైగా కూడా ఈ వానాకాలం పంటలకు సంబంధించి సాగు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు 50 లక్షల ఎకరాలకు పైగా వరి కానీ, 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు. దాంతోపాటుగా మిగతా సోయాబీన్ కానీ, ఈ కంది కానీ, పెసరులు, ఈ కూరగాయలు వీటన్నిటినీ కూడా, కొంత పూల మొక్కలకు సంబంధించిన సాగు కూడా మొత్తం 1,36,00,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పోయిన పంటలకు సంబంధించి కూడా కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మేమే కొనుగోలు చేస్తున్నాం పండిన పంటలని చెప్పేసి అప్పుడు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దాంట్లో కొన్ని లోపాలు అయితే ఇప్పుడు పండిన పంటలకు సంబంధించి ఎవరైతే కొనుగోలు కేంద్రాలకు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,000 కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొనుగోలు చేసిన ధాన్యాన్ని అంతా కూడా ఆ గ్రామాల నుంచి ఆయా మార్కెట్లకు కానీ దానికి సంబంధించిన హాళ్ళకు తీసుకుపోవడానికి మాత్రం ట్రాన్స్పోర్ట్ విషయంలో రైతులు మీరే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ మీరే పెట్టుకోండి, దానికి డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన డబ్బులు చాలామంది రైతులకు కూడా రాలేదు. ఆ సమస్య పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మరొక వైపు రైతు సంఘాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇంకొకటి ముఖ్యంగా ఇటు ధాన్యాల కొనుగోలుకు సంబంధించి కనుక చూసుకుంటే గతంలో గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు వ్యవసాయ విధానంలో భాగంగా ఇటు సన్న వడ్లకు సంబంధించి దొడ్డు ఒడ్లు దాంతోపాటుగా పత్తి వేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా వేసినారు, కానీ ఈ సన్న ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏది కూడా ఇట్లాంటి మద్దతు ధర అయితే ప్రకటించలేదు. దొడ్డు ఓట్లకు 1,868 రూపాయలు, 1,858 రూపాయలు A1, A గ్రేడ్, B గ్రేడ్ ప్రకటించినారు. అయితే సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకు సంబంధించి రేట్లు ఒకే విధంగా ఉంటే మేము చాలా నష్టపోతాం. సన్న ఓట్లకు వచ్చేసరికి ఇప్పుడు కోత సమయం, అంటే ఆల్రెడీ ఈని రెడీగా ఉంది కోయడం కోసం. ఈ అకాల వర్షం వల్ల కొంత పంట నష్టం కూడా దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షలకు పైగా కూడా ఎకరాలలో ఇటు వరి 5 లక్షల పైగా కానీ, 5 లక్షలకు పైగా కూడా ఈ పత్తి, దాదాపుగా 2 లక్షలకు పైగా ఇటు సోయా కానీ మిగతా పంటలన్నీ కూడా నష్టపోయాయి. ఈ నష్టపోయిన పంటలకు ఏదైతే జిహెచ్ఎంసీ తరహాలో ఇక్కడ నష్టపోయిన ఇటు ఇల్లులకు సంబంధించి కానీ మొత్తం ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు, కొంత డ్యామేజ్ అయితే 50,000, సామాగ్రి అంతా కొట్టుకపోయింది కాబట్టి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాదే కాదు, ఇటు ఆదిలాబాద్ కానీ,
ఆసిఫ్ నగర్ కానీ ఖమ్మం కానీ వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిన్ననే కేంద్ర బృందం కూడా పర్యటించింది. సిద్దిపేట జిల్లాకు కూడా ఏదైతే ఒక రెండు మూడు జిల్లాలు మహబూబ్ నగర్ జిల్లా మినహా కొంత ఆంధ్రాకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు మినహా మిగతా అంతా కూడా విపరీతమైన వర్షాలు కురిసి మొత్తం వరదలు వచ్చి దాదాపు 12 లక్షల ఎకరాలకు పైగా కూడా నష్టపోయినారు. కాబట్టి రైతులకు కూడా 25,000 నుంచి 20,000 అంటే వరికి సంబంధించి సన్న ఓడ్లకు 25,000, మిగతా పంటలందరికీ కూడా 20,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మరొక వైపు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమీక్షా సమావేశంలో ఇప్పుడు వానాకాలంలో పండిన వాటికే నష్టపోయిన రైతులు నష్టపోయినారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. కొనుగోలు విషయంలో కూడా ట్రాన్స్పోర్ట్ను ప్రభుత్వమే భరించాలి, ఎందుకంటే వర్షాలు కానీ వరదలు కానీ కరోనా అనేది విపత్తులు కాబట్టి ప్రభుత్వాలే వెళ్ళలేకపోతే సామాన్య జనాల దగ్గర ఇబ్బంది అవుతుంది, జనాలు కష్టపడతారు. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లో కూడా ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరొక వైపు సూచిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రానున్న పంటలకు సంబంధించి కూడా రైతు సంఘాలు మరొక డిమాండ్ చేస్తున్నాయి. ఈ నియంత్రిత సాగు విధానం అని చెప్పి నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ ఇప్పటి వరకు సాయిల్ హెల్త్ కార్డుకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటించి దాదాపుగా ఏండ్లు గడుస్తుంది, అయినా సాయిల్ హెల్త్ కార్డుపై ఇప్పటి వరకు ఒక ప్రకటన చేయలేదు, కనీసం వచ్చి భూసార పరీక్షలు కూడా చేయలేదు. నీవు భూసార పరీక్షలు చేయకుండా ఎట్లా మీ నువ్వు చెప్పిన పంటలను మేము వేసుకోవాలని చెప్పేసి మరొక వైపు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొకటి, గతంలో పత్తి ఉద్యమం పత్తి ద్వారానే భూసారం తగ్గిపోతుందని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. ఇప్పుడు 60 లక్షల ఎకరాలకు పైగా పత్తి పండించమని నువ్వు అంటున్నావు, మొక్కల సాగే అవసరం లేదని చెప్పేసి మరొక వైపు సీఎం కేసీఆర్ చెప్తున్నారు. మొక్కల సాగు నెక్స్ట్ వచ్చే యాసంగికైనా కూడా మొక్కల సాగు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ అయితే ఇంకొకటి, ఈ మొక్కల సాగుకు సంబంధించి కూడా దేశానికి సంబంధించి కానీ రాష్ట్రంలో కానీ మన దగ్గర దాదాపు 8 లక్షల టన్నులకు పైగా కూడా మొక్కలు పండిస్తారు ఏటా కూడా, ప్రతి ఏటా వారి అవసరాల కోసమా లేకపోతే పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కోసము చేపల దాణల కోసం ఈ మొక్కలను పండిస్తారు. అయితే మన దగ్గర పండించిన పంటలు మనం తీసుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మొక్కలు కూడా ఎవరిష్టం ఉన్నంత వారు వేసుకొని వారికి అందుబాటు ధరలో మద్దతు ధర ప్రభుత్వం కల్పించి వారు అమ్ముకునే చోట అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మరొక వైపు రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశంలో కనీసం యాసంగికి ఇప్పటికీ కొంత కొన్ని చోట్ల వేసినారు, కొన్ని చోట్ల వేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి భూసార పరీక్షలు చేయాలి. భూసార పరీక్షలు చేసిన తర్వాత ఎవరి పంటల భూసారానికి తగ్గట్టుగా వారు పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం వారికి హెల్త్ కార్డ్ ఎట్లయితే భూసార కార్డులు ఇస్తామని చెప్పినారో వాటిని ఇచ్చేనా వాటి ఇచ్చి వాటి దిగుమతి కోసం ఇటు మద్దతు ధర కానీ ప్రభుత్వం అన్నింటినీ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించాలని చెప్పేసి కూడా మరొక వైపు రైతు సంఘాలంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రేమ్,